మల్లెపల్లి మలగు బిడ్డ టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. Namaste, welcome to Josh Entertainment ki care of address. Manu vache sam Shine Junior College Hanmakonda. Hi Renu. హాయ్ నితిన్. ఏంటి వాళ్ళ డ్రెస్ అదరగొట్టు? బేసిక్ గా నేను బాగుంటాను, అలానే ఈ రోజు కూడా బాగున్నాను. అది రొటీన్. నేను అన్నది నీ డ్రెస్ గురించి, నువ్వు బాగుంటావు నేను చెప్పట్లే. బేసిక్ గా అదిరిపోయావు, నువ్వు చెప్పక్కర్లేదు, మా వాళ్ళు ఉన్నారు. అరే నీ వాళ్ళు ఉంటే నాకు మా వాళ్ళు. ఇక లేట్ చేయకుండా మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఇక్కడ ఇంత స్టూడెంట్స్, ఇంతమంది స్టూడెంట్స్ ఎనర్జిటిక్ గా జోష్ గా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫాస్ట్ రౌండ్. మన ఫాస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఆర్ యు రెడీ? ఓకేనా? గట్టిగా అనుకో, అయిపోద్ది. అంటే ఏమనుకుంటావు? కాదు నాన్న, అసలు నీకు ఏం ఉపయోగం? ఇంకో ఎన్ఐటీ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, మంచిగా చూసుకుంటారు, మంచి సంపాదించి పెడతాయి. ఓకే, సో బాయ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గట్టిగా అనుకో అయిపోద్ది. అంటే నువ్వు ఏమనుకుంటావు? అమ్మాయిని కల్లుడు కావాలనుకుంటా. ఇదిరా ఇదిరా అమ్మా, తడగొట్టరా చిన్న. సో గర్ల్స్ మన సైడ్ నుంచి నితిన్ పక్కన యాంకరింగ్ చేయాలనుకుంటా. సో అద్భుతమైన ఈ జంట యాంకరింగ్ చేయబోతుంటే చూడడానికి మనం అంతా సిద్ధం. అబ్బాయిలో జాగ్రత్త, కళ్ళు మూసుకోండానా? ఓకే స్టార్ట్. చూడండి రా, కళ్ళు తెరి చూస్తారే కదా మా పెర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది. ఆర్ యు రెడీ? 3 2 1 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జోష్. జోష్ జోష్ జోష్. ఓకే, ఇలాంటి అద్భుతాలు చూసిన తర్వాత మా వాళ్ళు ఒక చక్కటి ఆన్సర్ ఇస్తారు. చెప్పు నాన్న, గట్టిగా అనుకుంటే అవుతుంది అనుకుంటే ఏమనుకుంటారు? శ్రీలీలతో నాకు పెళ్ళవాలనుకుంటున్నా. అంత తొందర ఎందుకు రా, టైం ఉందిలే కాగు. సో గర్ల్స్ మన సైడ్ నుంచి ప్రభాస్ తో హీరోయిన్ గా యాక్ట్ చేయాలనుకున్నాను. లాస్ట్ మన ప్రభాస్ ది అన్ని హిట్స్ ఏమని వస్తే అంతేనా? సో నెక్స్ట్ బాయ్స్ నుంచి అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకొని గట్టిగా అనుకుంటా, చాలా చాలా గట్టిగా అనుకుంటా. వెరీ గుడ్ బాయ్ రాను. గర్ల్స్ మన సైడ్ నుంచి ఎవరు ఉన్నారా? ప్రపంచాన్ని అంతే లేద్దాం అనుకుంటానా? అదే మరొక రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ రౌండ్ ఈ రోజు ఆడుతూ పాడుతూ ఒక క్రేజీ గేమ్ మీ అందరి కోసం ఉంది. సో మరి ఆ గేమ్ వచ్చేసి పందిరి గుంజల పార్వతమ్మ.
సో ఆ పేరు వింటేనే ఫన్నీగా అండ్ చాలా క్రేజీగా ఉంది కదా. గేమ్ కూడా అంతా క్రేజీగా ఉండబోతుంది. అక్కడ ఒక గుంజు ఉంటుంది, ఆ గుంజకి ఐదుగురు అమ్మాయిలు నిల్చో పెడతాం, ఆ గుంజను పట్టుకుంటారు. ఎవరైతే మిగతా ఐదుగురు అమ్మాయిలు ఉంటారో ఆ ఐదుగురు అమ్మాయిల్ని గుంజాలన్నమాట. ఎవరు తక్కువ టైంలో ఆ ఐదుగురిని గుంజ నుంచి లాగి పక్కకి పడేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రేణు టీం నుంచి ఒక ఐదుగురు అమ్మాయిలు ఉంటారు అండ్ నా టీం నుంచి ఐదుగురు అమ్మాయిలు ఉంటారు. సో ఇవాళ ఈ గేమ్ ని మొత్తం గర్ల్సే ఆడబోతున్నారు. మా వాళ్ళని హట్ చేయకండి, ఓకేనా? మా వాళ్ళకి నేనున్నా. 3, 2, 1, గో, కమ్ ఆన్. చూసావు మా టీం అమ్మాయిలు ఎంతో బలంగా చాకచక్యంగా మీ టీం అమ్మాయిల్ని లాగి అవతల పడేస్తారు. బాగా లాగుతున్నారు, వాళ్ళు లాక్కుంటున్నారు. చూసావా, ఇంచు ఇంచు కూడా కదలట్లేదు మా వాళ్ళది. కమ్ ఆన్ గైస్, ఏం వదిలేసావమ్మా, గట్టిగా చేసుకో, లాగండి గట్టుగా. రేణు టీం అమ్మాయిలు అంతే, వెరీ గుడ్. అరే గుంజురా, నువ్వే గ్యాప్ వస్తుంది, కొద్ది గడ్డి పట్టుకో. ఓకే, సూపర్ గేమ్ రా. నిజంగా మీరు మీరు పట్టిన పట్టు చూసి ఉడుము కూడా భయపడేలాగుంది, ఉడుము పట్టు. సో ఫైనల్ గా మధ్యలో ఆ పోల్ కూడా బయటకు వచ్చేసింది అనుకున్నా. సో టగ్ ఆఫ్ వార్ లాగా ఇప్పుడు రేణు టీం వాళ్ళు కూడా మన్ని, అంటే మీరు వాళ్ళని గుంజాలి. వాళ్ళు ఇప్పుడు దాకా మిమ్మల్ని గుంజారు, మీరు వాళ్ళని గుంజడానికి రెడీ కదా? ఏం చేద్దామంటావు మరి? ఇక చెప్తా చూడు, మారు ముంతా చూడు చింత.
సో మనం అనుకున్నట్లుగా ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకున్నాం. సో రేణు, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, మీ ఓళ్ళని అవ్వలీలగా మా వాళ్ళు చూసావా, కట్టే పుల్లల్లా ఉన్న మా వాళ్ళలో దమ్ముంది. పందిరి గుంజల పార్వతమ్మ గేమ్ వినర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. బాగా కష్టపడి రన్నర్స్ గా నిలిచిన రేణు టీమ్ అమ్మాయిల కోసం క్యాట్స్. ఫైనల్ గా వినర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్, కమ్ ఆన్ మేక్ టీ షర్ట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి బాయ్స్ రెడీయా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లో ఏదైనా ఒక విషయం యాడ్ చేయాలంటే ఏం యాడ్ చేస్తారు? నా గర్ల్ ఫ్రెండ్ ని పద్ధతిగా ఉండడం యాడ్ చేయాలనుకుంటున్నా. పద్ధతిగా అంటే ఎలా ఉండాలి నాన్న చెప్పు. ట్రెడిషనల్ అంటే ఇలానేనా? కాదురా, నువ్వున్నావరా ట్రెడిషనల్ గా, నువ్వేమో ఇట్లున్నావు యోయోగా. గర్ల్స్ మన సైడ్ నుంచి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాడ్ చేద్దాం అనుకుంటాను. నాకున్న దగ్గర అదే రైట్. నెక్స్ట్ బాయ్స్ నుంచి నేను ఎట్లయినా గానీ మేకప్ యాడ్ చేద్దాం అనుకుంటా. ఎందుకు ఉత్తిగా చూడలేకపోతున్నావా? కనీసం మూవీలో హీరోయిన్ లా కాకపోయినా చంద్రముఖి లాగానన్న బాగుంటాయి. వాడి బాధ నాకు అర్థమైంది. దగ్గర నుండి చూసి 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 పిల్లవాడు భయపడ్డాడమ్మా, అందుకనే మేకప్ యాడ్ చేయాలనుకుంటాడు. అర్థమైందిరా, యాడ్ చేయాల్సిందే అది ఖచ్చితంగా. ఓకే సార్, గర్ల్స్ మన సైడ్ నుంచి నేనే యాడ్ అవుతా. ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు, నథింగ్, నోబడీ అంటారా. ఇంకా నెక్స్ట్ బాయ్స్ నుంచి. బాయ్స్, మా ఫ్రెండ్ కి ఒక మంచి కలర్ఫుల్ లైఫ్ యాడ్ చేద్దాం అనుకుంటానా. నాశనం చేద్దాం అనుకుంటున్నాను ఇలాగా అంతే. కలర్ఫుల్ లైఫ్ అంటే అదేరా, నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ గర్ల్స్, గడ్డ మ్యాచ్ చేయాలనుకుంటున్నా. కాదు, గడ్డం ఎందుకు, గడ్డమే ఎందుకు, గడ్డం లేకపోతే తమ్ముళ్ళ ఉంటాడు కాబట్టి. కొంచెం బుర్ర ఆడి చేద్దాం అనుకుంటాను. అదిరా, ఎవరికి, నీకా మీ ఫ్రెండ్ కా? గర్ల్ ఫ్రెండ్ కి. ఓకే, వాడి గర్ల్ ఫ్రెండ్ కి బుర్ర యాడ్ చేస్తాడు. అసలు బుర్రే లేదరా, అసలు ఖాళీ ఖాళీ. ఓకే, నెక్స్ట్ ఇంకా క్రేజీ క్వశ్చన్ అన్నమాట ఇది. మీరు వదిలించుకోలేని మీ అలవాటు ఏంటి? నిద్ర. ఊకే నిద్రపోతాను. ఓకే, నెక్స్ట్ బాయ్స్ నుంచి. ఇన్స్టా యూజ్ చేయడం. మీకు ఫోన్ ఇస్తున్నారా? కాలేజీలో లేదు. కాలేజీలో లేదు, ఇంట్లో చూస్తున్నాం ఇన్స్టా. అంతేగా, అంతేగా సార్, నైస్. అండ్ నెక్స్ట్ గర్ల్స్ నుంచి. లేట్ గా లేవడం బ్యాడ్ హ్యాబిట్, వదిలేసి ఎర్లీ మార్నింగ్ లేవాలని గుడ్ హ్యాబిట్. Keep it up, rah. Knowledge is divine. Knowledge is divine. So, next. ఈ టాపిక్ లో వీళ్ళు ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. దరిద్రం అన్న, దరిద్రం అన్న. నీ వెనకాలే ఉన్నట్టుంది ఏంద్రా, నీ వెనకాలే ఉన్నట్టుంది ఏంద్రా. నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. వాడిని వదిలేస్తావా, దరిద్రాన్ని వదిలేస్తావా? దరిద్రాన్ని వదిలేసి మంచిగా చదువుకోవాలనుకుంటా. నెక్స్ట్ గర్ల్స్ నుంచి. నా బాయ్ ఫ్రెండ్, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వద్దాం అనుకుంటాను. క్లారిటీ మిస్ అయిందిరా, ఓన్లీ ఒక బాయ్ ఫ్రెండ్ అండి. ఫస్ట్ 1 2 3 4 వదిలేరా ప్లీజ్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ ఒక వండర్ఫుల్ క్వశ్చన్ ఉంది, అది సందిద్దాం అనుకుంటున్నాను. 100 కొరడా దెబ్బలు తింటే ఇది దక్కుతుంది అంటే దేని కోసం తింటారు? ముద్దు కోసం. చూడటానికి ఇంత లేవు నీకు. ఆహా,
వంద కొరడా దెబ్బలు తింటే ఇది దక్కుతుంది అంటే దేనికోసం తింటారు? విజయ్ దేవరకొండ కోసం. విజయ్ దేవరకొండ కోసం. సో నెక్స్ట్ బాయ్స్, వంద కొరడా దెబ్బలు తింటే ఇది దక్కుతుంది అంటే దేనికోసం తింటారు? కాంపిటీషన్ చెప్తున్నావు ఏంట్రా? ఆగు, వాడు ఆన్సర్ చెప్తాడు, చెప్పరా. మీకోసమే, మీకోసమే. అరే తను ఎప్పుడు నీకు దక్కదురా. ఓ వాయ్, ఎందుకంటే నేనున్నా కాబట్టి. ఇద్దరం కొరడా దెబ్బలు తిందాం, ఎవరి ఎవరు వంద తింటే వాళ్ళకి. అరే వంద కాదురా, రెండు తిను చాలు. రెండు కాదు, ఐదు తింటా, అది రేణు కొడితే. అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా? రేణు నేను కొడితే వాడు తిండంట, నువ్వు కొడితేనే దెబ్బలు తింటాడంట. కొట్టు, ఓకేనారా? కొడితే అబ్బా. రేణు బా, ఎంత కష్టపడి దెబ్బలు తిన్నాడు. ఏంట్రా ఇందాక నుంచి పోట్లేదేంటి? అయిపోయింది. నీకోసం నేను దెబ్బలు తిన్నా, వెళ్ళిపోదంతే. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి నితిన్ తో డాన్స్, నితిన్ తో డాన్స్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వైజెడ్డు చూసా. గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక ధిన్ ధన ధన చదువులే రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వైజెడ్డు చూసా. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, మీకు కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? పత్తి వ్యాపారం, పత్తి వ్యాపారం. పత్తి అటంతా పత్తే. గర్ల్స్ గర్ల్స్ నుంచి బ్యాంకులో డబ్బులు దాస్తా, బ్యాంక్ లో దాస్తాం అమ్మ, కోటి రూపాయలు ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అది పెళ్ళికళ్ళ కానీ మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆ ఇంట్రెస్ట్ తో బతికేసింది. అయ్యి తెలితే ఎట్లా అంటే అలా ఉండాలి. నెక్స్ట్ బాయ్స్ నుంచి అమ్మా నాన్నకి ఇస్తాం. నువ్వు మరీ ఇంత అమ్మాయికుడు వరా, హౌ క్యూట్. ఆ అబద్ధాలు చెప్పడానికన్నా ఉండాలిరా. నిజమే చెప్తాను. సో నెక్స్ట్ గర్ల్స్, కాస్ట్లీ మేకప్ కిట్ కొనుక్కుంటా. ఓకే నెక్స్ట్ బాయ్స్ నుంచి. నెక్స్ట్ బాయ్స్, రష్మిక మందనకి ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటా. రష్మికాకే పెట్టావు కోటి రూపాయలు సరిపోలేరా? క్వాలిటీ ఎక్కువస్తా. పొలాలకి వెళ్ళాలన్నా అమ్ముతారా? అన్న అమ్మేసా. మీ నాన్న చూసిండే నిన్న అమ్మేస్తాడు. రూమ్ లోకి తీసుకెళ్లి గజతో గిప్పి గిప్పి. ఓకే సో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఈ ఎంటర్టైన్మెంట్ ని కొనసాగిస్తూ మరింత ఉత్సాహం పెంచుతూ అలానే వాడు కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాడు వాడే మాస్ మహారాజా. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఏమ్రా పెట్టిగా మంచిగా ఉన్నావా? కళ్ళ చూడు, బ్యాగు దండం పెడుతున్నాయి మచ్చా, నన్ను చిన్నగా చేస్తున్నావు, మన ఫ్రెండ్స్ మచ్చా. నువ్వన్నా మంచిగా చదువుకో మచ్చా, చదువుకొని బాగుపడిచ్చారా? ఏవో చాలా మంది ఉన్నారుగా, పరీక్షలు రాయి నీకు వచ్చి రాయింది. మీరంతా ఈడ రత్నదీప్ ముందలు నిలబడ్డరు. మీరన్నా బాగుపడి మచ్చా, నా లెక్క కాకుండి జీవితం సంకనక్త చూడు, పోరీలు ఇవన్నీ బంద్ చేయర్రి. అరే నా హాల్ టికెట్ నెంబర్ వచ్చిందేమో జర ఫోన్లో చెక్ చేస్తాం మీ. అరే జర చూడే వచ్చింది, నెంబర్ వచ్చిందో లేదో చూసుకుంటా. మళ్ళీ లోపలికి రానియాడు పంతులు ఎగ్జామ్ రాయనీకే. రాలేదు రాలేదు రాలేదు, అవ్వ ఇంకా ఏలేడు వీడు, ఇంకా ఎగ్జామ్ రాదామంటే ఈసారి పోయినట్టే జీవితం. మళ్ళా బర్ల కడ పెండదీయాలనో ఏమో. అమ్మ బాబాయ్, ఓ డ్యూడ్ గడ్డం పెంచినావు కదా, మెత్తగా ఉన్నది గడ్డం. నీ అవ్వ నాకే లేదు గడ్డం. ఏం చేద్దామంటావు మరి? ఏం రా పాప, నాకు ఇంత లేట్ వస్తే ఎట్లా ఎగ్జాము? ఓ ఎంబడి పోరిని వేసుకొచ్చినావు లే, నాకు ఎరికే ఊకోమచ్చా, ఎవరు చెప్పాను? ఓ నీ పోరికి ముద్దు పెట్టే ఫీల్ అవుతుంది ఏమి? తలకా మీద కొట్టకమచ్చా, దెబ్బ తగ్గుతుంది నువ్వు.
టైం పాస్ అయిపోడైతలేదా ఊగిడ బండి ఉన్నది కదా, ఏం చేస్తారు లోపల కూర్చొని సగ్గుకుంటారా? పోని 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 పోని. అగో నేనేమో నన్ను అనుకుడుతున్నావు, కొడతా చూడమాల. రైట్ రైట్ పోని. ఓ పూరి మస్తు ఉన్నది, జబర్దస్త్ ఉన్నది పూరి. అబ్బా పూరీలు మస్తున్నాయి మచ్చా, నన్నే చూస్తానే. అటు ఇటు పోతావు నీవు, అటు కొంప బాగాలేదు. ఆగు ఈయన ఉండు, చేసేపు కొద్దిసేపు కూర్చుందా మాకు. పాపదంప చదాదు తా మచ్చా. అగో వాసవిటి, ఏం మచ్చా కుదంలో కూర్చున్నావు? లొల్లి అయింది అయింది మీ ఇద్దరికి. ఏమక్క మా బావని ఏమన్నా తిట్టావా నీవు? బువ్వ మంచి పెడతలేనట్లున్నావు. అగో బకగా అయిపోయిండు పూరా. ఏం చేద్దామంటావు మరి? ఇక సంసారం అన్నాక ఎన్నో ఉంటాయి, అవి దాటుకొని పోలే ముందుకు. పోతా మరి, నా ఇంటికాడ పిల్లల మీద చూస్తుంటది. ఏమ కారు అసలు కదులుతలేదు ముందరికి. డ్రైవర్ ఉన్నాడా వీకిండా? ఓ తమ్ముడు ఏం చేస్తాను రా తమ్ముడు. హలో ఈ హలో ఎవ మళ్ళీ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానో ఏమో. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా అయ్య ఇంట్లోకి రానియడు. అమ్మ బాబాయ్ పొట్టు పొట్టు కొడతాడు. ఏమే సుబ్బి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే? 30 దాటిపోయా? నీ పెళ్లి కిలిస్తావా లేదా? ఏ నడగన అవి కండ్లా కరువు అట్లా చూస్తాయి రా బాబు పోరులని. హెయ్ స్నానం చేయలేదా సుబ్బి? గబ్బు వాసన వస్తుంది. అబ్బో ఈడికి వస్తుంది, చెమట వాసన వస్తుంది. లేవు తాడు కట్టిండు కదా, పోకుండా రాకుండా. అగో ఎవడు కట్టిండు? వంగిపోతా ఆడ కట్టిండు. వీళ్ళే నా పక్కలో కూర్చొని నక్క చిట్లు కొట్టిర్రు. మొత్తం చూసి రాసిండ్రు, ఏం చదవలేరు. నన్ను నగం పట్టిచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ మాస్ మహారాజా. ఇలానే ఎప్పుడు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో స్టూడెంట్స్ అందరినీ నవ్విస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక లేట్ చేయకుండా ఇలాంటి మరొక ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ నితిన్, దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యు, బై బై.